హాయ్ ఫ్రెండ్స్, లైఫ్లో ఒకసారైనా యాపిల్ వాచ్ పెట్టుకుని మీ ఫ్రెండ్స్ ముందు షో ఆఫ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి మన స్టోర్లో అవైలబుల్గా ఉన్న సిరీస్ 6 వాచ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రమాదకరమైనటువంటి క్యూటెస్ట్ ఎనిమల్స్ గురించి తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 1, స్వాన్. అత్యంత అందమైనటువంటి పక్షిగా హంసను చెప్పవచ్చు. చూడటానికి ఇది అత్యంత శాంతంగా కనిపించిన, దీనికి కోపం చాలా ఎక్కువ. ఈ క్రమంలోనే ఇవి 2012 సంవత్సరంలో షికాగోకి చెందిన ఒక వ్యక్తిని నీటిలో ముంచి చంపేశాయి. నీటిలో స్విమ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని చూసి ఈ హంసలు అతడిపై దాడి చేశాయి. ఇక వాటి నుండి తప్పించుకొని ఒడ్డుకు రావాలని అనుకున్న అతడి ప్రయత్నాన్ని కూడా ఇవి సఫలం కాకుండా చేశాయి. ఈ క్రమంలోనే అతడు నీటిలో మునిగి మరణించాడు. ఇక 2017 సంవత్సరంలో ఇంగ్లాండ్లో నీటిపై పడవలో వెళ్తున్న వారిని కూడా ఒక హంస దగ్గరికి వెళ్లడానికి ప్రయత్నించి బెదిరించింది. ఇక దీనిని చూసి భయపడి వారు బోట్ని వదిలి వెళ్లిపోవడం జరిగింది. ఇక వారు వెళ్లిన తర్వాత హంస వారి బోట్ని నీటిలో ముంచేసింది. నెంబర్ 2, గోల్డెన్ పాయిజన్ ఫ్రాగ్. చూడటానికి ఎంతో క్యూట్గా కనిపించే ఈ కప్ప చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది తన దగ్గర ఉన్నటువంటి విషంతో ఒకేసారి 20,000 ఎలుకలను అలాగే 10,000 మనుషులను 10 నిమిషాలలోపే చంపగలదు. నిజానికి చాలా కప్పలలో విషం అనేది ఉంటుంది, కానీ వాటన్నిటికంటే దీనిలో ఎక్కువగా విషం అనేది ఉంటుంది. ఇక దీనికి సంబంధించినటువంటి చిన్న కప్పలలో కూడా ఈ విషం అనేది ఉంటుంది. ఈ విషం అనేది దీనికి శత్రువుల బారి నుండి తనని తాను కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక దీని యొక్క విషం అనేది ఇది చెమట రూపంలో బయటికి విడుదల చేస్తూ ఉంటుంది. ఇక వీటినే కొందరు అటవీ జాతుల వారు చంపేసి దీని విషాన్ని బాణాలకు పూసి వేట అనేది చేస్తూ ఉంటారు. ఇక దీని విషానికి సంబంధించిన విరుగుడిని శాస్త్రవేత్తలు ఇంతవరకు కనుక్కోలేదు, కానీ దీని డైట్లో మార్పు చేయడం వల్ల ఈ విషం అనేది ఉత్పత్తి కాకుండా ఆపవచ్చు. నెంబర్ 3, పాండా. ఒక ఆట వస్తువుగా కనిపించేటువంటి పాండా కోపం వచ్చినప్పుడు అత్యంత ప్రమాదకరంగా కూడా ప్రవర్తిస్తూ ఉంటుంది. 2015 సంవత్సరంలో చైనాలో ఇది ఒక రైతుపై దాడి చేసి అతడిని ఘోరంగా గాయపరిచింది. అందుకే వీటికి కోపం వచ్చినప్పుడు దగ్గరగా ఉండకూడదు. దీని యొక్క దవడ పళ్ళు మరియు పంజా అనేది అత్యంత శక్తివంతమైనవి. ఇవి వాటితో ఏమైనా చేయగలవు. అలాగే ఇవి చెట్లపైకి ఎక్కగలవు మరియు నీటిలో కూడా ఈత కొట్టగలవు. అందుకే వీటికి కోపం వస్తే వీటి బారి నుండి తప్పించుకోవడం అనేది చాలా కష్టం. నెంబర్ 4, లియోపార్డ్ సీల్. 2003 సంవత్సరంలో ఈ సీల్ క్రిస్టీ బ్రౌన్ అనే బయాలజిస్ట్ని అతి ఘోరంగా గాయపరిచి చంపేసింది. ఈమె అంటార్కిటికాలోని వాటర్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక సీల్ ఈమెని బోట్లో నుండి నీటిలోకి లాగేసింది. అలా ఆమెను అది 200 ఫీట్ల లోతుకి తీసుకువెళ్ళింది. అలా అది ఒక 5 నిమిషాల వరకు వదిలిపెట్టలేదు. ఈ క్రమంలోనే అది తన మెడను కొరకడం కూడా ప్రారంభించింది. అలా ఆమె మరణించింది. ఇది చూడటానికి క్యూట్గానే కనిపించిన అత్యంత ప్రమాదకరమైనది. ఇక ఈ సీల్ అనేది 10 ఫీట్ల పొడవు అలాగే 600 కేజీల వరకు బరువు కూడా పెరగగలదు. ఇంతేకాకుండా నీటిలో ఇది గంటకి 40 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళ్ళగలదు. ఈ క్రమంలోనే ఇది పెంగ్విన్స్ మరియు ఫిషెస్ ని ఎక్కువగా తింటూ ఉంటుంది. నెంబర్ 5, యాంట్ ఈటర్స్. కళ్ళు చిన్నగా ఉండి దంతాలు లేనటువంటి దీనిని చూసి అందరూ కూడా చాలా క్యూట్ గా ఉంది, ఏమీ చేయదు అని అనుకుంటూ ఉంటారు. కానీ కోపం వచ్చినప్పుడు ఇది మనుషులపై దాడి చేసి చంపేస్తూ ఉంటుంది. దీనికి ఉన్నటువంటి అతి పదునైన గోళ్లతో ఇది దేనినైనా చంపగలుగుతుంది. ఇది 2010 సంవత్సరంలో బ్రెజిల్లో 2 వేటగాళ్లను చంపేసింది. అలాగే 2007 సంవత్సరంలో ఇది ఒక జూ కీపర్ ని కూడా చంపేసింది. చిన్న చిన్న కీటకాలను తినేటువంటి ఈ జంతువు కోపం వచ్చినప్పుడు ఏం చేయడానికైనా వెనుకాడదు. నెంబర్ 6, బీవర్. ఈ బీవర్స్ మనుషులకు దూరంగా అడవిలో పెరుగుతూ ఉంటాయి. మనుషులు వీటి జోలికి వెళ్ళినప్పుడు మాత్రమే ఇవి దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలోనే ఈ బీవర్స్ 2016 సంవత్సరంలో ఒక ప్రేమ జంటపై దాడి చేశాయి. ఈ దాడిలో వారిద్దరూ కూడా గాయాల పాలయ్యారు. దీనికి కోపం వచ్చినప్పుడు దీని పదునైన పళ్ళతో ఇది దాడి చేస్తుంది. ఇక ఈ క్రమంలోనే ఇవి 2013 సంవత్సరంలో 60 సంవత్సరాల ఒక ఫిషర్మ్యాన్
మ్యాన్పై కూడా దాడి చేశాయి. ఎక్కువగా రక్తం పోయినందువల్ల ఆ వ్యక్తి మరణించాడు కూడా. నంబర్ 7, స్లో లోరీస్. చూసారా దీని ఫేస్ ఎలా కనిపిస్తుందో? ఇంత అమాయకంగా కనిపించే ఈ జంతువు విషాన్ని కలిగి ఉంటుంది. దీని విషం యొక్క ప్రభావం కోబ్రా విషంతో సమానంగా ఉంటుంది. ఇక దీని దాడికి గురైన మనుషులకి స్కిన్ ర్యాషెస్ మరియు వామిటింగ్స్ అనేవి వస్తాయి. ఇక అప్పుడప్పుడు దీని దాడి వల్ల మరణం కూడా సంభవించవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.